శ్రీమాత్రే నమః. వివాహం జరగాలని ప్రతి ఒక్కరికి కోరికగా ఉంటుంది. ఒక చక్కటి జీవితాన్ని ప్రారంభించాలని ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ అటువంటిది మనం చదువు కోసమనో, ఇంకా నేను బాగా సెటిల్ అవ్వాలనో అలా 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 దాన్ని అవాయిడ్ చేస్తూ, దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వచ్చి ఇప్పుడు పెళ్ళైతే చాలరా దేవుడా అనే పరిస్థితి వస్తుంది అన్నమాట. ఎవరో ఒక తోడు ఉంటే చాలుగా, పెళ్ళైతే చాలు, కులం లేదు, ఏది లేదు, నాకు పెళ్ళైతే చాలు, ఏకకులం కాకపోయినా పర్లేదు, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అయినా పర్లేదు అనేటటువంటి స్థితికి వచ్చేస్తారు. మొదటేమో మంచి మంచి సంబంధాలు వస్తే నాకు ఇలా కావాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలని ఫిల్టర్ చేస్తారు. చివరాఖరికి ఏ పరిస్థితి వస్తుందంటే మంచి మంచి అవకాశాలను వదిలిపెట్టేసి ఓకే ఇక ఏది దిక్కులేక ఏది వస్తే అదే అనేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు రాకుండా సరైన జ్యోతిష్య సలహా తీసుకొని మీరు వివాహ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. అటువంటి సలహాల కోసం సంప్రదించడానికి ఎటువంటి మొహమాటం పడకుండా 7095945313 అనే నెంబర్ని కాంటాక్ట్ అయ్యి వివాహ ప్రయత్నాలు చేయండి. మ్యాచెస్ అనేటటువంటిది గుణాలతో చూడకండి, ప్రత్యేకమైన విధానాలతో ఇన్డెప్త్గా చూసి తెలుసుకోండి. మ్యాచెస్ ఈ గుణాలు 18 గుణాలే రావాలి, 36 గుణాలకి 36 గుణాల కంటే 30 32 ఇలాగే రావాలి, ఇలాంటివి ఏవి ఉండవండి. గుణాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తే డైవర్స్లు అవుతాయి, దయచేసి అలా చేయకండి. వ్యక్తిగత జాతకంలో సప్తమ స్థానం, కుటుంబ స్థానం, లాభస్థానం ఎలా ఉన్నాయి? ఆడపిల్లకి కుజుడు అలాగే శుక్రుడు, మగపిల్లుడికి కుజుడు, గురుడు, శుక్రుడు ముగ్గురిని చూసి చక్కగా చేయాలి. ఇవన్నీ కొన్ని డెప్త్గా చూసి చెప్పే విధానాలు ఉంటాయి. ఇవన్నిటిని డీటెయిల్డ్గా చెప్పేటటువంటి నాలెడ్జబుల్ పర్సన్ని కన్సల్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సరే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామండి? అవును సార్, ఇప్పుడు ఈ కన్సల్టేషన్ అంటారు, ఇది అంటారు, మళ్ళీ పెళ్ళి అవ్వడానికి మంత్రాలు ఎందుకు చెప్తారు? మీరు యూట్యూబ్లో వీడియోలన్నీ అన్ని సమస్యలు తీరిపోవడానికి పరిహారాలు ఎందుకు చెప్తారు? మళ్ళీ మీ కన్సల్టేషన్ కోసం మీ డీటెయిల్స్ ఎందుకు పెడతారు అని మీరు అడగచ్చు. మెడికల్ షాప్లో ఒక దగ్గు తగ్గడానికి మందు మనం అతన్ని వెళ్ళి అడిగితే ఇచ్చేస్తాడు కదా. ఓకే, కామన్గా అందరూ కొన్ని సందర్భాల్లో వెళ్ళి అయ్యా నాకు ఇట్లా దగ్గు ఉంది, ఒక ఏదైనా సిరప్ లాంటిది ఏంటంటే ఇచ్చేస్తాడు అతను, ఇచ్చేస్తే ఆ సిరప్ వేసుకోగానే తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో అది వాడినా తగ్గనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం పర్సనల్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మన జబ్బు ఏంటో ముందు టెస్టుల ద్వారా తెలుసుకొని ఆ జబ్బుకి ఇంకా కొంచెం అడిషనల్గా ఏమైనా మెడిసిన్స్ వాడి తగ్గించుకోవాలి, యాంటీబయాటిక్ వాడడం, ఇంకేదో వాడడం, అవన్నీ కూడా డాక్టర్స్ సజెస్ట్ చేసిన ప్రకారంగా చేసుకుంటాం, అప్పుడు మనకు తగ్గుతుంది. అలాగే అందరూ చేసుకునే పరిహారాలు మేము ప్రతిరోజు చెప్తూనే ఉంటాం. ఇది కొందరికి టప్పని డబ్బు లేనటువంటి వాళ్ళకి, కొందరికి ఫైనాన్షియల్గా అసలు జాతకం చూపించుకోవడానికి కూడా స్తోమత లేనటువంటి వాళ్ళకి పరిహారాలు పనిచేసేస్తాయి. డబ్బున్న వాళ్ళు చేస్తారు, వాళ్ళకి పనిచేసేస్తాయి. కొన్ని సందర్భాల్లో జాతకంలో వ్యక్తిగత కర్మలు బలంగా ఉన్నప్పుడు పరిహారం మనం ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ అయ్యే చేయాల్సి ఉంటుంది. అంటే కొన్నిసార్లు మీ వచ్చిన దగ్గు తీవ్రంగా ఉండి అసలు తగ్గట్లేదు, దగ్గు మందు మెడికల్ షాప్లోకి వెళ్ళి కొన్నారు వాడారు తగ్గట్లేదు, ఇంకో మందు వాడారు తగ్గట్లేదు, ఇది ఇంకో ఏదో జబ్బు, అంతర్గతంగా దాన్ని కరెక్ట్గా తెలుసుకొని దానికి మందు వాడాలి. అలాంటిదే జ్యోతిష్య సలహా. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు వీడియోస్ మేము ఎందుకు రోజు అందరికోసం పెడతాం, తర్వాత మరి ఇలా కన్సల్ట్ అవ్వమని ఎందుకు చెప్తామంటే కరెక్ట్గా తెలుసుకొని వాడితే. యాంటీబయాటిక్ ఎంత అంటే అంత ఇచ్చేయకూడదు కదా, దానికి లెవెల్స్ ఉంటాయి, మీ పరిస్థితిని బట్టి ఇవ్వాలి. అది డాక్టర్ మాత్రమే ఇస్తాడు, వేరెవరు ఇవ్వలేరు. అలా అదే మీరు మెడికల్ షాప్లోకి వెళ్ళి యాంటీబయాటిక్ కొనేసుకున్నంత మాత్రాన అది మీరు తెలుసుకోకుండా ఎక్కువ డోస్ వేసుకుంటే అది ప్రమాదానికి తీసుకొచ్చి పెడతాం. అలాగే డాక్టర్స్ సలహా ఎలాగైతే ఇస్తారో ఆస్ట్రాలజర్ సలహా కూడా పర్ఫెక్ట్గా తీసుకుంటే ఎగ్జాక్ట్గా మీ జీవితంలో మీరు కరెక్ట్ డీటెయిల్స్ ఇస్తే కరెక్ట్గా ప్రతిదీ చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. అంత గొప్పది జ్యోతిషం, ఋషులు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం మనకి. సరే, ఇదంతా ఎందుకు చెప్తాను అంటే మీకు ఒక అవగాహన రావాలని చెప్పి. ఇప్పుడు వివాహ ప్రయత్నాల్లో విజయప్రాప్తినిచ్చే అద్భుతమైనటువంటి మంత్రం నేను చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. మీరు ఇంతవరకు మన వీడియో లైక్ చేసి చూస్తున్నారా లేదా? ఒక 3 సెకండ్స్ మీకు టైం ఇస్తున్నా, మీరు తొందరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 2 3 చలో. మంత్రం ఏంటంటే, ఫస్ట్ మీరు ఒక అమ్మవారి ఫోటో తెచ్చుకొని పెట్టుకోవాలి. ఎవరు? లలిత త్రిపుర సుందరి దేవి యొక్క ఫోటోగ్రాఫ్. ఓకే, అందరూ ఆడవాళ్ళకి లలిత సహస్రనామం చదువుతుంటారు. అమ్మవారు చాలా సుపరిచితమైనటువంటి దేవత. మీరు అమ్మవారి యొక్క ఫోటోగ్రాఫ్ ఒక శుక్రవారం రోజున
లేదా గురువారం రోజే తెచ్చిపెట్టుకుని శుక్రవారం ఉదయం 6 నుంచి 7:30 మధ్యలో అమ్మవారి ఫోటో అక్కడ స్థాపన చేయండి. దేవుడి పెట్టు నెయ్యితోటి ఆవు నెయ్యి తోటి దీపాన్ని పెట్టండి. చక్కగా దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలి అవన్నీ మర్చిపోండి. మీరు భక్తితో 3 ఒత్తులు కలిపి అమ్మవారిని చూస్తున్నట్టు దీపం వెలిగించేయండి. లేదా సపరేట్ సపరేట్గా 2, 2, 2 ఇలా 1 దీపం, 2 దీపం, 3 దీపాలు 3 ఒత్తుల్ని 2, 2, 2 ఒత్తులు కలిపి ఇలా దీపాన్ని వెలిగించేసేయండి. లేదా సింగిల్గా 3 ఒత్తుల్ని ఇలా కలిపి అమ్మవారిని చూస్తున్నట్టుగా దీపం పెట్టేసేయండి. దీపం నెయ్యిది వెలిగించేశారు. ఓకే, వెలిగించిన తర్వాత మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మీకు ఒక మంత్రాన్ని నేను చెప్పబోతున్నా. జాగ్రత్తగా ఆ మంత్రాన్ని జపం చేయండి. ఏంటి ఆ మంత్రం అంటే, ఓం శ్రీం విజయసుందరి క్లీం నమః. ఓం శ్రీం విజయసుందరి క్లీం నమః. మనసులో సంకల్పం ఏంటి? నాకు వివాహంగా జరగాలి, విజయప్రాప్తి కలగాలి, నేను చేసే వివాహ ప్రయత్నంలో విజయం లభించి మంచి భర్త నాకు వరుడిగా రావాలి, లేదా మంచి అమ్మాయి నాకు భార్యగా రావాలి, లేదా నేను ప్రేమించిన అమ్మాయి నాకు భార్యగా రావాలి, లేదా నేను ప్రేమించిన అబ్బాయి నాకు భర్తగా రావాలి. అమ్మవారికి చెప్పుకోండి. చెప్పుకొని 41 రోజుల పాటు 41 డేస్ కొంచెం నిష్ఠగా ఉంటూ నాన్ వెజ్ అలాంటివన్నీ విడిచిపెట్టేసి చక్కగా ఈ మంత్రాన్ని 6, 7 మధ్య ఒక శుక్రవారం ప్రారంభించారు కదా, 41 రోజులు ఓం శ్రీం విజయసుందరి క్లీం నమః అనేటటువంటి మంత్రాన్ని 113 టైమ్స్ 113 సార్లు మీరు జపం చేయాలి. ఓకే, దీనికి మంత్రానుష్ఠానం అంటే మంత్రం ఉపదేశం ఇవ్వటం, దానికి ఏమైనా ఇంకేమైనా ప్రత్యేకంగా ఏమైనా తీసుకోవాలి, ఇవన్నీ అవసరం లేదు. నేను చెప్తున్నా కదా మీకు, నేను చెప్పేసినట్టే మంత్రం మీకు ఉపదేశం ఇచ్చేసినట్టే. ఎవ్వరూ మనకి అన్ని మంత్రాలు తెలుసుకొని రెడీగా ఉండి ఉపదేశం ఇవ్వడానికి కూర్చోరు. ఓకే, మనం ఏదో ఒక మంత్రాన్ని అమ్మవారే నాకు మంత్రం ఇచ్చింది, నా చెవిలో తానే ఉపదేశం ఇస్తున్నట్టుగా భావన చేసుకొని మంత్ర జపం చేయాలి. అంతే చాలు, భగవంతుడి కంటే గొప్పవాళ్ళు ఇంకా ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఓకే, ఓం శ్రీం విజయసుందరి క్లీం నమః అనేటటువంటి మంత్రాన్ని 113 సార్లు జపం చేయండి. చేసి డ్రై ఫ్రూట్స్ తేనెలో కలిపి అమ్మవారికి నైవేద్యం పెట్టి కళ్ళగద్దుకొని మీరు మాత్రమే తినండి, మీరు మాత్రమే, ఇంకెవరికి పెట్టకండి. ఇలాగా 41 రోజులు జపం చేయండి. 41 రోజుల్లో మీకు ఏదో ఒక వివాహ ప్రయత్నంలో సక్సెస్ అనేది లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో జటిలమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు 108 టైమ్స్ చేయండి. 108 రోజులు ఇలాగా దీక్షగా ఉండి చేయండి. ఓకే, 41 రోజులు కానీ 108 రోజులు కానీ దీక్షతో ఉండి చేయండి. 5 రోజులు ఆడవాళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఆ మినహాయం చేసి స్నానం అయిపోయిందో చేసుకోవచ్చు. చాలామంది అడుగుతారు సౌచికంలో ఉండేవాళ్ళు చేయవచ్చా అంటే, ఇది ప్రత్యేకంగా ఒక మంత్రం చెప్తున్నాం, అక్కడ నైవేద్యం పెట్టుకొని మీకు మీరే చేసుకుంటున్నాం, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు, మీరు మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇది బంధు సమారాధన లాంటిది కాదు, అందరికీ అన్నం పెట్టేది లాంటిది కాదు, ఇది ఏమీ లేదు. అమ్మవారి గుడికి మీరు అన్నం అంటే ప్రసాదం నైవేద్యంగా వండి తీసుకెళ్ళి పెట్టట్లేదు, మీ ఇంట్లో మీ దేవుడి పెట్టులో కూర్చొని చక్కగా మంత్రం తీసుకొని ఆ మంత్ర జపం చేసుకుంటున్నారు, అంతే. దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదు. మీరు మంత్ర జపం చేసుకోండి, ఆ డ్రై ఫ్రూట్స్ నైవేద్యం పెట్టి తినండి. అమ్మవారికి పెట్టిన డ్రై ఫ్రూట్స్ మీరే తినాలి. తర్వాత ఇలా చేసిన మధ్యలోనే వివాహం సెట్ అయిపోయింది అనుకోండి, పూర్తి అయ్యేంత వరకు ఈ జపము ఏదైతే 41 రోజులు చెప్పానో అంత అయ్యేంత వరకు కూడా మీరు ఆపకుండా 41 రోజులు చేసేసి తల్లికి దానం పెట్టుకొని లాస్ట్ రోజు ఏదైతే 41వ రోజు ఉంటుందో 41వ రోజు చక్కటి మీకు ఎలాగో వివాహం కుదిరేటట్టు చేసిన తల్లి విజయప్రాప్తిని ఇచ్చింది అన్నిటినీ మీకు సమకూర్చి పెట్టినప్పుడు కృతజ్ఞతగా తల్లికి ఆకుపచ్చ రంగులో ఉండే చీర, ఓకే, గ్రీన్ కలర్లో ఉండే చీర, అలాగే ఎర్రటి లేదా ఆకుపచ్చ లేదా పసుపు 3 రకాలైనటువంటి ఏదో ఒక రంగులో ఉండే గాజులు, అమ్మవారికి మల్లె పుష్పములు, మల్లె పువ్వులు, అలాగే పాయసాన్నం. ఓకే, ఒకవేళ మీరు సౌచకంలో ఉన్నారనుకోండి వేరే ఎవరికైనా డబ్బులు ఇచ్చి వాళ్ళకి చేతి ఇప్పించండి. అంటే మా ఇంటి ద్వారా గోత్రానికి మైలు పట్టింది కదండి, మా ఇంట్లోంచి ఏమి వెళ్ళకూడదు కదా అంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చైనా లేదా బ్రాహ్మణకయ్యా ఇలా చేసేసేయండి. అమ్మవారికి మీరేం గోత్రనామాలు చదవకండి, కృతజ్ఞతతో నేస్తున్నాను ఏమని చేసేసేయండి, దండం పెట్టుకుని ఇచ్చేయండి. 41వ రోజు ఇలా చేయండి. ఓకే,
41 రోజులు చేసాం సార్ ఇంకా వివాహం సెట్ కావాలంటే వెరీ సూన్ మీకు సెట్ అయిపోతుంది మీ కర్మ తొలగడానికి కొంచెం టైం పడుతుంది అంతే మీరు ప్రయత్నం చేస్తారు అయిపోయింది ఎన్నో చేసాము ఇలాగ చేసి చేసి అలసిపోయాం ఇంకా సెట్ అవ్వట్లేదు చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు మాత్రమే మీరు కన్సల్ట్ అయ్యి ప్రత్యేకంగా రెమెడియల్ మెసేజ్ చేయండి ఓకేనా ఈ లేపే మీకు భగవంతుడి దయ వల్ల వివాహం సెట్ అవ్వాలని వివాహం అయిపోయి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ అనుగ్రహం మీకు ఖచ్చితంగా ఉండాలి కరుణా కటాక్ష వీక్షణలు మీ కుటుంబంపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా శ్రీమాత్రే నమః.